ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి సెక్యూరిటీ కౌన్సిల్కి ఇచ్చిన నివేదికలో యునైటెడ్ నేషన్స్ కౌంటర్ టెర్రరిజం చీఫ్ సంచలనం కలిగించేటువంటి అంశం వెల్లడించారు చాలామంది ఐసిస్ పని అయిపోయింది డొనాల్డ్ ట్రంప్ అనేకసార్లు ప్రకటించారు వి హన్ ఓవర్ ఐసిస్ వీ డిఫీటెడ్ ఐసిస్ డెసిమేటెడ్ ఐసిస్ అని చాలాసార్లు చెప్పాడు ఐసిస్ కథ ముగిసేలా చేశామని కానీ ఇతను యునైటెడ్ నేషన్స్ కౌంటర్ టెర్రరిజం చీఫ్ ఐక్య సమితికి చెప్పింది ఏంటంటే ఇప్పటికీ పదివేల మంది ఐసిస్ మిలిటెంట్లు యాక్టివ్గా పనిచేస్తున్నారు అని అయితే లాగా ఒక టెరిటరీ అంటే ఒక భూభాగాన్ని తమ ఆధీనంలో పెట్టుకొని తమకు తామే స్వయం ప్రకటిత ప్రభువులుగా ప్రకటించుకొని తమ రాజ్యంగా ప్రకటించుకొని తమ ఖిలాఫత్గా ప్రకటించుకున్న పరిస్థితులు లేరు గతంలో అయితే ఇరాక్లోను సిరియాలోను కొన్ని ప్రాంతాలను తమ ఆధీనంలో ఉండేవి అక్కడ వారు రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని ఒక రకంగా సమాంతర దేశంగా పనిచేస్తూ తమ క్రూరమైన నీచమైన పనులన్నీ చేసేవారు ఇప్పుడు వారికి ఏ టెరిటరీ లేదు అంటే ఒక ప్రనా నగరము ఫలానా ప్రాంతం వారి ఆధీనంలో లేదు కానీ ఇప్పటికీ కొండల నుంచి గుట్టల నుంచి తమ రహస్య స్థావరాల నుంచి ఎడారుల నుంచి వీరిప్పటికీ కూడా తమ కార్యకలాపాలు జిహాదీ కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు అని యునైటెడ్ నేషన్స్ అంచనా అందులో పదివేల మంది ఉన్నారు అంచనా వీళ్ళు ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అస్థిరతను ఉపయోగించుకొని పెరుగుతున్నారు వారి పుట్టుక కూడా అలాగే కారణం వారు ఎక్కడి నుంచి పుట్టారు ఇరా ఇరాక్పై అమెరికా దురాక్రమణ జరిపాక ఇరాక్ ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఉపయోగించుకొని ఖైదా నుంచి ఒక విభాగంగా ఒక ఒక ధోరణిగా ఈ ఐసిస్ ఏర్పడింది తర్వాత సిరియాలో ఉన్న అంతర్యుద్ధాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకొని ఇరాక్ సిరియా ప్రా సరిహద్దు ప్రాంతాలలో తమ సామ్రాజ్యాన్ని ఐసిస్ నిలుపుకొంది అందుకే దాని పేరే ఐసిస్ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా అని తర్వాత ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో దీని ఆధిపత్యము దీని అనుబంధ శక్తులు వీటి స్ఫూర్తితో పనిచేసేటువంటి వ్యక్తులు శక్తులు పెరిగాయి ఈవెన్ మన దేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో ఐసిస్ ఉగ్రవాదుల కదలికలు కనబడ్డాయి అందువల్ల ఈ ఐసిస్ పుట్టుకకు కారణం దురాక్రమణలు పుట్టుకకు కారణం అంతర్యుద్ధాలు పొట్టుక కారణం జాతుల మధ్య ఘర్షణ విదేశీ ఆక్రమణలు దాని నుంచి వచ్చే ప్రజల అసంతృప్తి కారణం సో ఈ అస్థిరమైన పరిస్థితులు ఇప్పటికీ కూడా వెస్ట్ ఏషియా నార్త్ ఆఫ్రికాగా పిలువబడే వానా అని అంటారు లేదా మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికాగా మీనా అని పిలువబడే ఇటువంటి ఈ ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతున్నాయి ఇప్పుడు ఉదాహరణకు సిరియా ఉంది సిరియాలో చాలా ఏళ్ల పాటు అంతర్యుద్ధం సివిల్ వార్ జరిగింది ఒకవైపు ఐసిస్ మరోవైపు రిబెల్స్ ఇంకోవైపు బషర్ అల్ అసద్ ప్రభుత్వం బషర్ ప్రభుత్వానికి రష్యా ఇరాన్లు మద్దతు ఇచ్చాయి బషర్ ప్రభుత్వ వ్యతిరేక తిరుగుబాటుదారులలో ఖైదా చెందిన వారు కూడా ఉన్నారు కొంతమంది ఆ తిరుగుబాటుదారులకు అమెరికా పశ్చిమ దేశాల మద్దతు ఇచ్చాయి మళ్ళీ ఐసిస్ పైన అందరు కలిసి పోరాడారు ఒక బహుళ బహుప బహులపక్ష యుద్ధం ఐసిస్ పైన జరిగి చివరకు ఐసిస్ అయితే ఓడించారు ఒక రకంగా సిరియాలోని అంతర్యుద్ధంలో బషర్ అల్ అసద్ ప్రభుత్వం విజయం సాధించింది కానీ దేశ విజయం సాధించడమే కాకుండా దేశంలోని అత్యధిక ప్రాంతాలు ఇవాళ సిరియాలోని బషర్ ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చేసాయి కానీ ఇప్పటికీ కూడా ఇడ్లీ రాష్ట్రము ఈ జిహాదీ శక్తుల చేతుల్లో రిబెల్స్ చేతుల్లో ఇప్పటికీ ఉన్నాయి అలాగే మనకు సిరియాలోని టర్కీ సిరియా ఈ సరిహద్దున మీకు రె రెండు పరిణామాలు ఉన్నాయి ఒకటేమో కుర్దులు స్వయం ప్రతిపత్తి ప్రకటించుకున్నారు మాది సెపరేట్ దేశమని ఆ కుర్దులతో పోరాడేందుకు ప్రో టర్కీ రిబెల్స్ను ఆధారంగా చేసుకొని టర్కీ సరియా సిరియాతో ఉన్న సరిహద్దుల్లో ఒక బఫర్ జోన్ క్రియేట్ చేసింది ఇది నార్త్ ఈస్ట్లో మనకు ఈ కుర్దులోమో స్వయం ప్రతిపత్తి ప్రకటించుకుంటే ఇదే సరిహద్దున టర్కీ వాళ్ళు ఈ కుర్దులపైన పోరాటానికి ఒక ప్రత్యేక ప్రాంతాన్ని నిర్దేశించారు ఇలా సిరియాలో ఈ అస్థిరత ఈ ఈ పరిస్థితులు ఇంకా ఐసిస్కు సానుకూలంగా కనిపిస్తున్నాయి అలాగే ఇరాక్లో వాస్తవంగా ఇరాక్ ఇప్పటికీ కూడా స్టెబిలైజ్ కాలేదు అమెరికా యుద్ధం చేసినప్పుడు సద్దా తొలగించి ఇరాక్లో మేము ఒక ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం ఇరాకీ ప్రజలు పుష్పగుచ్చాలతో స్వాగతం పలుకుతారన్నారు కానీ వాళ్ళు ఇప్పటికీ కూడా ఇరాక్లో అమెరికా బలగాలపైన బుల్లెట్ల వర్షం కురుస్తూనే ఉంది ముఖ్యంగా షియా మిలీషియా ఇవాళ అమెరికా స్థావరాలపైన ఇరాక్లో అమెరికా సైనిక స్థావరాలపైన నిరంతరం దాడులు జరుపుతూనే ఉన్నాయి ఈ షియా మిలీషియాకు ఇరాన్ నుంచి మద్దతు ఉంది ఇది ప్రో ఇరాన్ మిలీషియా ఎందుకంటే మనం చూసాం ఇరాన్లో నెంబర్ టూగా చెప్పబడే సైనిక నాయకుడు పెద్ద పలుగుబడున్న నాయకుడు ఇరాక్లో అమెరికా దాడుల్లో మరణించాడు సో అందువల్ల ఇవాళ ఇరాక్ అమెరికాకు ఇరాన్కు మధ్య జరిగేటువంటి యుద్ధానికి ఒక క్షేత్రంగా మారిపోతుంది సో ఈ అంతర్గత పరిస్థితులు ఇరాక్లోని అంతర్గత పరిస్థితులు కూడా మీకు ఐసిస్కు సానుకూలంగా మారుతున్నాయి ఇక లిబియా ఈ ప్రాంతంలో మరో ముఖ్యమైన దేశం అసలు ఇక్కడైతే ఒక్క ప్రభుత్వం లేదు రెండు ప్రభుత్వాలు ఉన్నాయి వారం రోజుల క్రితం కాల్పుల విరమణ ప్రకటించేంత వరకు ఈ రెండు సమాంతర ప్రభుత్వాలు ఒకరికొకరు నిరంతరం ఘర్షణ పడుతూ దాడులు జరుపుకుంటూ ఉన్నారు సో అందువల్ల లిబియాలో ఇప్పటికీ కూడా జిహాదీ శక్తులు పెట్టిపోతున్నారు సో లిబియాలో ఉన్న పరిస్థితి ఇక ఆఫ్ఘనిస్తాన్లోనైతే ఏకంగా తాలిబాన్లతో అమెరికా ఒప్పందమే చేసుకుంది అఫ్ఘాన్ ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఒప్పందం చేసుకుంది ఒప్పందం చేసుకుని ఇప్పుడు అఫ్ఘాన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది మీరు తాలిబాన్లతో చర్చ జరపమని వాళ్ళు చర్చలు జరుపుతున్నారు రేపో మాపో ఆఫ్ఘనిస్తాన్ కూడా అధికారికంగా తాలిబాన్ల చేతుల్లోకి వస్తుంది తాలిబాన్ల ఆధీనంలో ఆఫ్ఘనిస్తాన్ ఉన్నప్పుడు అమెరికా ఎంత చెప్పినా ఈ తాలిబాన్లో ఒక వర్గంతో పెట్టుకున్నామని ఇన్ రియాలిటీ ఏమవుతుంది ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ రీగ్రూప్ అయ్యే అల్ఖైదా శక్తులకో హిసిస్ శక్తులకో ఒక రంగస్థలంగా మారిపోతుంది ఎందుకంటే పాక్ మద్దతు కలిగిన తాలిబాన్ శక్తుల ముష్కర చేష్టలు మనం గతంలో కూడా చూసాం అందువల్ల ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఈ పరిస్థితులు ఈ షియాసుని కాన్ఫ్లిక్ట్ కావచ్చు సివిల్ వార్ కావచ్చు విదేశాల దురాక్రమణలు ఇవన్నీ వెరసి ఐసిస్కి ఒక సానుకూలమైనటువంటి వాతావరణాన్ని ఈ ప్రాంతంలో కల్పిస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ సౌదీ అరేబియా పైన పక్కన ఉన్నటువంటి యమన్ దేశంలోని హైతీ తిరుగుబాటుదారులు దాడి చేశారు సౌదీ ప్రఖ్యాత ఆయిల్ కంపెనీ అయిన ఆరామ్ ఫెసిలిటీస్ పైన దాడి చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సౌదీ ఆయిల్ ప్రొడక్షన్ గతంలో దెబ్బతీశారు ఇప్పటికీ సౌదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇజ్రాయిల్తో ఒప్పందం చేసుకున్నాయి దీనిపైన పాలస్తీనా ప్రజలు పాలస్తీనా అనుకూలు తీవ్రమైనటువంటి అభ్యంతరం తెలిపారు లెబనాన్లో మనం చూసాం అక్కడ తీవ్రమైన ఆర్థిక సంక్షోభము ఇటీవల అమోనియో నైట్రేట్ పేర్ల తర్వాత లిబియాలో మరింతగా రాజకీయ ఘర్షణ కూడా పెరుగుతోంది చాలా నేను లిబియా గురించి కూడా గతంలో మాట్లాడాను వివిధ వర్గాల మధ్య యొక్క సయోధ్యతో లిబియా లెబ సారీ లెబనాన్ నడుస్తుంది ఇప్పుడు లెబనాన్లో ఈ పరిణామాలు మళ్ళీ అక్కడ అస్థిరతను తెస్తున్నాయి అందువల్ల ఈ మొత్తం ప్రాంతం మిడిల్ ఈస్టర్ నార్త్ అమెరికాగా లేదా వెస్టేషియా నార్త్ ఆఫ్రికా సార్ నార్త్ అమెరికా కాదు వెస్టేషియా నార్త్ ఆఫ్రికాగా పిలువబడే ఈ ప్రాంతంలో ఉన్న ఈ అస్థిరత ఘర్షణలు అంతర్యుద్ధాలు జాతుల మధ్య వైరాలు ప్ర విదేశీ జోక్యాలు ఇవన్నీ కలిపి వెరిసి జిహాదీ శక్తులకు ఇతర రకాల ఇస్లామిక్ తీవ్రవాద శక్తులకు ఆజ్యం పోస్తున్నాయి ఈ పరిస్థితులు ఇలాగే ఉంటే ఇప్పుడు పదివేల మంది ఉన్న ఐసిస్ ముష్కరులు రేపు ఇరవై వేలు అవుతారు యాభై వేలు అవుతారు ఎప్పటికైనా ప్రపంచం గుర్తించాలి జయించింది ఐసిస్ పైన కానీ ఐసిస్ సృష్టికి కారణమైన పరిస్థితులపైన జయించలేదు నేను గతంలో కూడా ఐసిస్ పై మాట్లాడినప్పుడు స్పష్టంగా ఇదే విషయం చెప్పాను ఐసిస్ అంతమైందనుకుంటే పొరపాటు సాధించిన విజయం ఐసిస్ పైన కానీ ఐసిస్ లాంటి దుర్మార్గమైన సంస్థల పుట్టుకకు కారణమవుతున్న పరిస్థితుల్ని మనము మార్చకుండా ఐసిస్ మళ్ళీ వచ్చే ప్రమాదాన్ని మనం కొట్టిపారేలేము అని నేను ఐసీస్పై యుద్ధం జరిగిన రోజు చేసిన విశ్లేషణలో చెప్పాను సరిగ్గా ఇవాళ మళ్ళీ యునైటెడ్ నేషన్స్ ఈ మాట చెప్తోంది